పొలిటికల్ కెరీర్ లో లాస్ట్ ఛాన్స్ కోరుకున్నారు, కానీ ఆయన స్థానంలో కొత్త నాయకుడిని తెచ్చిపెట్టారు. దశాబ్దాల అనుభవం ఉన్న ఆ సీనియర్ పొలిటికల్ ఫ్యూచర్ ముగిసినట్లేనా? నామినేటెడ్ పోస్టుతో రాజకీయ ప్రస్థానం కొనసాగబోతుంది. సీటు ఇస్తామని మోసం చేశారని ఆయన అనుచరగలం ఆగ్రహంతో ఉంది. అధిష్టానంపై ఆ సీనియర్ గురువుగానే ఉన్నారా? కూటమి ప్రభుత్వంలో మాగంటికి చోటు దక్కుతుందే? అవుట్డేటెడ్ లిస్ట్ లో చేరిపోతారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి కుటుంబానికో ప్రత్యేక చరిత్ర ఉంది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నుంచి మాగంటి బాబు వరకు ఆయన కుటుంబం కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంగా ఓ వెలుగు వెలిగింది, ఎన్నో పదవుల్లో కొనసాగింది. ఆఖరికి మాగంటి బాబు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసి తెలుగుదేశంలో చేరి ఏలూరు ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. వాస్తవానికి మాగంటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువ అనుబంధం ఉండేది. 1998లో మాగంటి బాబు ఏలూరు ఎంపీగా గెలిచారు. తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచి రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2007లో దెందులూరు మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీని వీడిన మాగంటి బాబు 2009లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కండువా మార్చేదాకా కాంగ్రెస్ అంటే మాగంటి కుటుంబం, మాగంటి అంటే కాంగ్రెస్ అనేలా ఉండేది. తెలుగుదేశంలో చేరాక 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసిన మాగంటి బాబు కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, 2014లో కాంగ్రెస్ పునాదులు కదిలిపోవడంతో టీడీపీ ఎంపీగా గెలిచారు మాగంటి బాబు. అయితే ఎంపీగా ఉన్నప్పుడే ఏలూరు పార్లమెంటు పరిధిలో అనేక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు మాగంటి బాబుకు తలనొప్పిగా మారాయి. అదే సమయంలో చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన పీతల సుజాతని అణిచివేయడంలో జిల్లాలో కీలక నేతల హస్తం ఉందంటూ వచ్చిన ఆరోపణలు మాగంటి బాబుపై ప్రభావం చూపాయి. ప్రధానంగా చింతలపూడి రాజకీయాల్లో ఏర్పడ్డ విభేదాలు, మాగంటికి మైనస్ అని ప్రచారం జరిగినా 2019 ఎన్నికల్లో మాగంటి బాబు మళ్లీ ఏలూరు ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. రెండు ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్లో కోటగిరి విద్యాధర్రావు తనయుడు కోటగిరి శ్రీధర్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన మాగంటి బాబుకు అక్కడి నుంచి రాజకీయంగా అన్ని ఒడిదుడుకులే ఎదురవుతూ వచ్చాయి. మరోవైపు తన రాజకీయ వారసుడిగా రంగంలోకి దింపిన కొడుకు మాగంటి రామ్జీ మరణించడం, తర్వాత మరో కొడుకు రవీంద్ర కూడా అనారోగ్యంతో మరణించడంతో మాగంటి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక రాజకీయ వారసులు కూడా లేకపోవడంతో చివరిసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ ఏలూరు ఎంపీ సీటు ఆశించిన మాగంటి బాబుకు తెలుగుదేశం అధిష్టానం దాదాపు సీటు ఖరారు చేసిందనే ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ కుమార్కు ఏలూరు ఎంపీ సీటు కేటాయించడంతో తీవ్ర భంగపాటుకు గురయ్యారు మాగంటి బాబు. తమ నాయకుడికి ఎంపీ సీటు ఇస్తామని మోసం చేశారని మాగంటి అనుచరులు టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసహనంతో రగిలిపోయారు. స్వయంగా మాగంటి బాబు అధినేత సమక్షంలోనే ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిస్తారంటూ చెప్పుకున్నారట మాగంటి అనుచరులు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం తర్వాత కూడా మాజీ మంత్రి మాగంటి బాబు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడం, హైదరాబాద్లోనే ఉంటుండడంతో టీడీపీ అధిష్టానం సరైన హామీ ఇవ్వలేదనే ప్రచారం కూడా ఉంది. మాగంటికి నామినేటెడ్ పోస్టు ఇచ్చేందుకు కూడా టీడీపీ అధిష్టానం సిద్ధంగా లేదనే సంకేతాలతో మాగంటి బాబు దారెటు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం స్వయంగా ఏలూరులో మాగంటి బాబు నివాసానికి వచ్చి భేటీ అయి వెళ్లడంతో ఊహాగానాలు వినిపించినా మాగంటి మౌనంగా ఉండిపోయారు. దీంతో మాగంటి రాజకీయ భవిష్యత్ ఏంటి, సుదీర్ఘకాలం చక్రం తిప్పిన మాగంటి కుటుంబం రాజకీయాలకు దూరమవుతుందా అన్నది పెరుమాళ్లకే ఎరుక.